వేములవాడ గుడి చెరువు కింది భాగంలోని దాదాపు 350 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రోజున వేములవాడ గుడి చెరువు నుండి తూము ద్వారా నీటిని విడుదల చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవీరాజు, వైస్ చైర్మన్ మధు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని గుడి చెరువుల ద్వారా అదైతే ఆయకట్టకున్న పంట పొలాలు ఎండిపోతున్న దృశ్యంలో వారి సహాయాలు ఉంటాయి కాబట్టి మేము కూడా మీకు పూర్తి స్థాయిలో మా సహాయం అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ రైతులందరికీ ప్రత్యేకంగా జై తెలంగాణ. ఈరోజు వేములవాడ పట్టణంలోని ఊరు చెరువు నుండి చెరువు కింద ఉన్నటువంటి రైతులకు మరి ఎండిపోతున్న పంటలకు నీరు అందించాలని చెప్పి గౌరవ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు ప్రభుత్వం మరి రైతుల బాగుగరకు చూసే ప్రభుత్వం కాబట్టి మరి సకాలంలో నీరు అందించడానికి అందరూ కూడా కృషి చేస్తామని ఈ మరి ఒక కార్యక్రమం ఇచ్చేసిన రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. దేశస్వామి కుడిచెరువు తూం కింద ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు పంట పొలాలు ఎండిపోతున్నాయని మరి వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో మరి ఇక్కడ నుండి పంట పొలాలు ఎండిపోతున్నాయని మరి ఇక్కడ ఆయకట్టు ప్రాంతాలకు కొన్ని కోట్లతోటి మరి ప్రతి ఇంటికి కూడా నల్ల నీరు కూడా అందించడం జరుగుతుంది. మరి ఏ రకంగా చూసినా సాగునీరుకు త్రాగునీరుకు ప్రజలకు రైతులకు ఏ రకంగా చూసుకున్నా ఎటువంటి కష్టాలు లేకుండా మరి గౌరవ ఎమ్మెల్యే గారు అనునిత్యం కృషి చేస్తూ మరి అందరినీ కూడా ముందు వరుస నిలుస్తున్నారు. మరి ఈ సందర్భంగా రైతుల పక్షాన మా వేములవాడ పట్టణ ప్రజల పక్షాన మా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.